హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టెనెట్ సినిమా కథను తెలుసుకుందాం. అయితే ఈ సినిమాలో ఉన్న థీరీస్ని, వాటి వెనుకున్న హిస్టరీని నేను ఈ వీడియోలో చెప్పట్లేదు. ఎందుకంటే ఆ థీరీస్ వెనుకున్న హిస్టరీ చెప్పాలంటే ఇంకో వీడియో చేయాలి. సో ఈ వీడియోలో టెనెట్ సినిమా ద్వారా క్రిస్టోఫర్ నోలన్ ఎలాంటి కథను చెప్పాలనుకున్నాడు అనేది మాత్రమే చెప్పబోతున్నా. అండ్ ఇంకో విషయం, ఈ సినిమా ఓటీటీలో ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి సీన్లకు తగ్గ ఇమేజెస్ నాకు దొరకలేదు. అందుకే ట్రైలర్ అండ్ టీజర్లో ఉన్న ఇమేజెస్తోనే స్టోరీ చెప్పబోతున్నా. కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. రండి మరి టెనెట్ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. ఉక్రెయిన్లో ఉన్న నేషనల్ ఒపెరా హౌస్పై టెర్రరిస్టుల దాడితో ఈ సినిమా మొదలవుతుంది. ఆ హౌస్లోనే ఉన్న ఒక ప్యాకేజ్ కలెక్ట్ చేసుకోవడానికి హీరో అక్కడికి వెళ్తాడు. హీరో ప్యాకేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడున్న వాళ్ళని కాపాడబోతుంటే ఒక వ్యక్తి హీరోను చంపబోతాడు. ఇంతలో ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి వచ్చి హీరోను కాపాడతాడు. ఆ ముసుగు మనిషి ఎవరో, అతను ఎలా ఆ వ్యక్తిని చంపాడో హీరోకు అర్థం కాదు. ఆ ముసుగు మనిషి వెళ్తుంటే అతని బ్యాగ్కి ఒక ఆరెంజ్ కలర్ దారం కనిపిస్తుంది. హీరో అక్కడి నుంచి వెళ్తుంటే టెర్రరిస్టులు పట్టుకొని టార్చర్ చేస్తారు. దాంతో హీరో సూసైడ్ పిల్ కొరికేస్తాడు. హీరో కళ్ళు తెరిచి చూస్తే ఒక సేఫ్ ప్లేస్లో ఉంటాడు. ఒక వ్యక్తి హీరో దగ్గరకు వచ్చి ఆ సూసైడ్ పిల్ ఒరిజినల్ కాదని, తమ టీం సమయానికి వెళ్ళి హీరోను కాపాడిందని, ఇది ఒక టెస్ట్ మాత్రమే అని చెప్తాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది హీరో ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్న ఏజెంట్ అని. ఆ వ్యక్తి హీరోకు టెనెంట్ అనే పదం చెప్పి రెండు చేతుల వేళ్లు కలుపుతూ ఒక గుర్తు చూపిస్తాడు. అంతకు మించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు. హీరో తను చేయాల్సిన పని గురించి, ఆ సంస్థ గురించి తెలుసుకోవడానికి అక్కడి నుంచి బయటకు వస్తాడు. అప్పుడు ఒక సైంటిస్ట్ కొన్ని విషయాలు మాత్రమే హీరోకు చెప్తుంది. అవేంటంటే, టెనెంట్ అనే సంస్థ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. భవిష్యత్తులో ఉన్న కొంతమంది టైం ఇన్వర్జన్ ద్వారా వస్తువుల్ని ఇన్వర్ట్ చేస్తున్నారు. టైం ఇన్వర్జన్ అంటే ఒక వస్తువును కానీ ఒక మనిషిని కానీ ఫ్యూచర్లోకి లేదా పాస్ట్లోకి పంపొచ్చు. అలా ఇన్వర్ట్ అయిన వస్తువు లేదా మనిషి రెగ్యులర్ టైంకి రివర్స్లో వెళ్తాడు. కానీ ఇన్వర్ట్ అయిన వస్తువు లేదా మనిషికి మాత్రం తను కరెక్ట్గానే వెళ్తున్నాడు, కానీ మిగిలిన అందరూ రివర్స్లో వెళ్తున్నారు అనిపిస్తుంది. ఈ విషయాన్ని సైంటిస్ట్ ప్రాక్టికల్గా చూపించి రాబోయే ప్రమాదాన్ని ఆపాలంటుంది. ఒపెరా హౌస్లో తనను కాపాడిన ముసుగు మనిషి ఇన్వర్టెడ్ బుల్లెట్ వాడాడని హీరోకు అర్థమవుతుంది. అక్కడున్న ఇన్వర్టెడ్ బుల్లెట్ ఇండియాలో తయారైందని తెలుసుకొని హీరో ఇండియా వెళ్తాడు. హీరోకు సాయం చేయడానికి నీల్ అనే మరో ఏజెంట్ వస్తాడు. అలా నీల్ సాయంతో హీరో ప్రియా అనే మహిళను కలిసి ఆ బుల్లెట్స్ గురించి అడుగుతాడు. అప్పుడే హీరోకు తెలుస్తుంది ప్రియా కూడా టెనెంట్ మెంబర్ అని. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమె బుల్లెట్స్ని సీటర్ అనే రష్యన్కి అమ్మింది. అమ్మినప్పుడు ఆ బుల్లెట్స్ మామూలుగానే ఉన్నాయి. ఆ తర్వాతే సీటర్ వాటిని ఇన్వర్ట్ చేసుంటాడు. సో సీటర్తో ఫ్రెండ్షిప్ చేసి ఆ సీక్రెట్ తెలుసుకోమని చెప్పి ఈ విషయంలో సాయం చేయగలిగే మైకేల్ అనే వ్యక్తిని కలవమని చెప్తుంది. అలా హీరో మైకేల్ని కలుస్తాడు. మైకేల్ సీటర్ గురించి కొన్ని విషయాలు చెప్పి సీటర్ని అతని భార్య క్యాట్ ద్వారా కలవచ్చు అంటాడు. ఎందుకంటే వాళ్ళు విడాకులకు దగ్గరలో ఉన్నారు. విషయం ఏంటంటే క్యాట్ ఒక ఆర్ట్ అప్రైజర్. అనుకోకుండా ఒక డ్రాయింగ్ని సీటర్కి అమ్మింది. ఆ తర్వాతే సీటర్కి తెలుస్తుంది అది నకిలీదని. క్యాట్ చేసిన తప్పుని సీటర్ మోసం అనుకున్నాడు. అప్పటి నుండి క్యాట్ని బ్లాక్మెయిల్ చేస్తూ, కంట్రోల్ చేస్తూ, హింసిస్తూ ఆమె కొడుకుని కూడా దూరం చేశాడు. క్యాట్ ఏమీ చెయ్యలేక రోజు సాయంత్రం స్కూల్ దగ్గర మాత్రమే తన కొడుకును కలుస్తుంది. హీరో క్యాట్ని కలిసి తను ఒక డీల్ మాట్లాడాలని, తనను సీటర్కి పరిచయం చేస్తే ఈ సమస్య నుండి క్యాట్ని బయటపడేస్తానంటాడు. అది అంత ఈజీ కాదంటుంది క్యాట్. ఎందుకంటే ఇప్పటికే క్యాట్ ఎన్నోసార్లు ట్రై చేసింది. ఒకసారి వాళ్ళు వియత్నాంలో హాలిడే టూర్కి వెళ్ళినప్పుడు కూడా క్యాట్ మరోసారి ట్రై చేసింది. కానీ సీటర్ మనసు కరగలేదు. క్యాట్కి ఆ యాట్లోంచి ఒక అమ్మాయి వెళ్ళడం కనిపిస్తుంది. ఆ తర్వాత సీటర్ కూడా వెళ్ళిపోయి ఉంటాడు. అంతా విన్నాక ఆ డ్రాయింగ్ ఎక్కడుందో చెప్తే ఆ డ్రాయింగ్ని తీసుకొచ్చేస్తాను. అసలు డ్రాయింగే లేదంటే సీటర్ నిన్ను ఏమీ చెయ్యలేడు అంటాడు హీరో.
అలా ఆ డ్రాయింగ్ ఒక ఎయిర్పోర్ట్ లో ఉందని తెలుసుకున్న హీరో నీల్ తో కలిసి ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారం ఆ బిల్డింగ్ లోని సెక్యూరిటీని డిస్టర్బ్ చేయడానికి ప్లేన్ క్రాష్ చేయించాలనుకుంటారు. అనుకున్నట్టుగానే అక్కడికి వెళ్లి తమ మనుషులతో ప్లేన్ క్రాష్ చేయిస్తారు. ఆ డ్రాయింగ్ కోసం వెతుకుతూ ఉంటే వీళ్లకు టర్న్ స్టైల్ కనిపిస్తుంది. నిజానికి టర్న్ స్టైల్ ని యూజ్ చేసే ఇన్వర్జన్ చేస్తారు, కానీ ఈ విషయం హీరోకి ఇంకా తెలీదు. అప్పుడే అందులోంచి ఇద్దరు వ్యక్తులు మాస్కులు వేసుకుని బయటకు వస్తారు. అందులో ఒకరు ఇన్వర్టెడ్ అయితే మరొకరు నార్మల్గా ఉంటారు. నార్మల్గా ఉన్నవాడు నీల్ని తోసుకుని వెళ్ళిపోతాడు. ఇన్వర్టెడ్లో ఉన్నవాడు హీరోతో గొడవ పడతాడు. నీల్ చెప్పడంతో హీరో ఆ మాస్క్ మ్యాన్ని వదిలేస్తాడు. ఆ తర్వాత హీరో మళ్ళీ ప్రియను కలిసి జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు ప్రియా టర్న్స్టైల్ గురించి చెప్పి సేటర్ ప్లూటోనియం కోసం వెతుకుతున్నాడు, నువ్వు అతనికి సాయం చేస్తే టైం ఇన్వర్షన్ గురించి తొందరగా తెలుసుకోవచ్చని అంటుంది. హీరోకి విషయం అర్థమై క్యాట్ని కలుస్తాడు. ఆ డ్రాయింగ్ కాలిపోయిందని చెప్పడంతో క్యాట్ హీరోని డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది. కానీ తర్వాతే క్యాట్కి తెలుస్తుంది హీరో అబద్ధం చెప్పాడని. అలా హీరో సేటర్ని కలిసి ప్లూటోనియం డీల్ సెట్ చేస్తాడు. ఆ డీల్లో భాగంగా హీరో ప్లూటోనియం దొంగిలించి సేటర్కి ఇవ్వాలి. హీరో నీల్తో కలిసి ప్లూటోనియం ఉన్న బాక్స్ని దొంగిలిస్తాడు. కానీ ఆ బాక్స్లో ప్లూటోనియం బదులు వేరే వస్తువు ఉంటుంది. ఇంతలో సేటర్ ఒక రివర్స్ కార్లో వచ్చి ఆ బాక్స్ తనకి ఇవ్వకపోతే క్యాట్ని చంపేస్తానంటాడు. దాంతో హీరో ఖాళీ బాక్స్ని సేటర్కి విసిరేస్తాడు. సేటర్ ఆ బాక్స్ తీసుకుని వెళ్ళిపోగానే హీరో క్యాట్ని కాపాడబోతుంటే సేటర్ మనుషులొచ్చి హీరో మరియు క్యాట్ని సేటర్ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ వస్తువు ఎక్కడుందో చెప్పకపోతే క్యాట్ని చంపేస్తానంటూ సేటర్ ఆమెను షూట్ చేస్తాడు. దాంతో ఆ వస్తువు కారులో ఉందని హీరో అబద్ధం చెప్తాడు. అది నిజమనుకొని సేటర్ వెళ్ళిపోతాడు. ఇంతలో నీల్ ఫోర్స్ తీసుకొని అక్కడికొస్తాడు. ఆ ఫోర్స్లో ఒకడైన ఐవ్స్ సేటర్ టెంపోరల్ ఫెన్సర్ మూమెంట్ వల్ల అటాక్ చేశాడు అంటాడు. అంటే ఇన్వర్జన్ని యూజ్ చేసుకొని కొంతమందిని ఫ్యూచర్లోకి కొంతమందిని పాస్ట్లోకి పంపి పూర్తి ఇన్ఫర్మేషన్తో సేటర్ పాస్ట్ టీంతో అటాక్ చేశాడు. క్యాట్కి తగిలిన బుల్లెట్ ఇన్వర్టెడ్ అవ్వడంతో ఆమె ఎక్కువసేపు బ్రతకలేదు. ఆమెను బ్రతికించడానికి నీల్ మరియు హీరో ఆమెతో పాటు ఇన్వర్టెడ్ అయి 1 వీక్ బ్యాక్ వెళ్ళాలనుకుంటారు. అయితే పాస్ట్లోకి వెళ్ళాక నార్మల్ అవ్వడానికి ఒక టర్న్ స్టైల్ కావాలి. సో ఎయిర్పోర్ట్లో ఉన్న టర్న్ స్టైల్ని వాడుకోవాలని డిసైడ్ అవుతారు. అలా 1 వీక్ బ్యాక్ వెళ్తుంటే హీరో మళ్ళీ బయటికి వెళ్ళి సేటర్ని ఆపాలనుకుంటాడు. సో హీరో ఇన్వర్ట్ అయి సేటర్ హీరోని బాక్స్ అడిగిన చోటుకు వెళ్తాడు. అక్కడ సేటర్ హీరో ఇన్వర్ట్ అయ్యాడని తెలుసుకొని ఇన్వర్ట్ అయిన హీరో కార్ని గుద్దేసి ఆ కార్కి నిప్పంటిస్తాడు అండ్ ఆ వస్తువుని తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే హీరో ఇన్వర్ట్లో ఉన్నాడు కాబట్టి నిప్పు ఐస్గా మారిపోతుంది. ఆ తర్వాత టెనెట్ మెంబర్స్ వచ్చి హీరోను కాపాడతారు. హీరో మళ్ళీ నీల్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువును సేటర్ తీసుకెళ్ళిపోయాడు అంటాడు. అప్పుడు నీల్ ఆ వస్తువు ఒక ఆల్గారితం అని, అలాంటివి మొత్తం 9 ఉన్నాయని, వాటితో మొత్తం ప్రపంచాన్నే ఇన్వర్జన్ చెయ్యొచ్చు అంటాడు. ఈ ముగ్గురు ఎయిర్పోర్ట్ చేరుకున్నాక హీరో మాస్క్ వేసుకొని లోపలికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడ ప్లేన్ క్రాష్ అవుతూ ఉంటుంది. అంటే మన మొదట్లో చెప్పుకున్న ఆ ముసుగు మనిషి హీరోయే. గతంలో ఉన్న హీరో ప్రస్తుతంలో ఉన్న తనతోనే ఫైట్ చేస్తాడు. నీల్ హీరోను గుర్తుపట్టి గొడవ ఆపుతాడు. ఆ తర్వాత టర్న్స్టైల్ ద్వారా నీల్, క్యాట్ మరియు హీరో నార్మల్ అవుతారు అండ్ క్యాట్కి నయం అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు 1 వారం వెనక ఉన్నారు. తర్వాత హీరో ప్రియను కలిసి సేటర్ ఆల్గరితం తీసుకెళ్లాడని చెప్తాడు. అప్పుడు ప్రియా అసలు సేటర్ ఆల్గరితమ్స్ ఎందుకు కలెక్ట్ చేస్తున్నాడో చెప్తుంది. విషయమేంటంటే ఫ్యూచర్లో ఉన్న వాళ్లకు వాతావరణ మార్పుల వల్ల బ్రతకడం కష్టమైపోతుంది. సో ఇప్పుడున్న వాళ్లే వాతావరణంలోని ఆ మార్పులకు కారణమని, వీళ్ళను చంపేస్తే ఫ్యూచర్లో ఉన్నవాళ్ళు ఇప్పుడున్న ఈ వాతావరణంలోనే బ్రతకొచ్చని నమ్ముతారు. వాళ్లకు సేటర్ సాయం చేస్తుంటాడు. అంతా విన్న హీరో ఈ ప్రాసెస్లో క్యాట్ మరియు ఆమె కొడుకును ఏమీ చెయ్యొద్దంటాడు.
ప్రియా ఒప్పుకొని ఒక మీటింగ్ పాయింట్ దగ్గరికి చేరుకోమని అక్కడి నుండే ఈ ఆపరేషన్ మొదలు పెట్టబోతున్నాం అంటుంది. అలాగే ప్రియా మరో మాట కూడా చెప్తుంది, టెనెంట్ సంస్థ పాస్ట్లో కాదు ఫ్యూచర్లో ఏర్పాటై ఉంటుంది. హీరో నీల్ మరియు క్యాట్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పగానే క్యాట్ సీటర్ని చంపేస్తానంటుంది. అది చాలా ప్రమాదం అంటాడు నీల్, ఎందుకంటే సీటర్ చేతికి ఒక ట్రాకర్ ఉంది. అతను చనిపోగానే ఆ ఆల్గరిథమ్స్కి మెసేజ్ వెళ్ళిపోతుంది, అంటే సీటర్ చావుతో ప్రపంచం నాశనమైపోతుంది. ఈ మాట వినగానే, మరి సీటర్కి క్యాన్సర్ ఉంది కదా, తను క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అంటుంది క్యాట్. అంటే తను చనిపోయాక ఈ ప్రపంచం ఉండకూడదని సీటర్ ప్లాన్ వేశాడని వీళ్లకు అర్థమవుతుంది. సో సీటర్ చనిపోవాలనుకుంటే తను సంతోషంగా ఉన్న క్షణాల్లోనే చనిపోవాలనుకుంటాడు. అంటే వియత్నంలో హాలిడేకి వెళ్ళిన ఆ రోజుకు వెనక్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు. సీటర్ ఆ ఆల్గరిథమ్స్ని స్టాక్స్ 12లో దాచిపెట్టాడని హీరో ఐష్కి చెప్తాడు. అంటే ఆ ఆల్గరిథమ్స్పై ఒక బాంబ్ ఫిక్స్ చేసుంటారు. ఒకవేళ ఆ బాంబ్ పేలితే ఆల్గరిథమ్స్ అన్నీ లోపలే సీల్ అయిపోతాయి. సో ఆ బాంబ్ పేలక ముందే వాటిని బయటకు తీసుకురావాలి. హీరో క్యాట్ని ఆ హాలిడే స్పాట్కి వెళ్ళి వీళ్ళు ఆల్గరిథమ్స్ కనిపెట్టేంత వరకు సీటర్ని సూసైడ్ చేసుకోకుండా ఆపమంటాడు. అలా అందరూ గతంలోకి వెళ్ళిపోతారు. క్యాట్ హాలిడే స్పాట్కి చేరుకుంటుంది. ఇటు వీళ్ళు రెడ్ అండ్ బ్లూ టీమ్స్గా విడిపోతారు. రెడ్ టీమ్ కాలంలో ముందుకు వెళ్తుంటే బ్లూ టీమ్ కాలంలో వెనక్కి వెళ్తుంది. హీరో మరియు ఐవ్స్ రెడ్ టీంలో ఉంటారు, నీల్ బ్లూ టీంలో ఉంటాడు. హీరో మరియు ఐవ్స్ ఆల్గరిథమ్స్ ఉన్న స్పాట్కి చేరుకుంటారు. అక్కడున్న తాళం తెరవడానికి బ్లూ టీంలోని ఒక వ్యక్తి హెల్ప్ చేస్తాడు. హీరో మరియు ఐవ్స్ ఆల్గరిథమ్ తీసుకొని బయటకు వచ్చేలోపే అటు క్యాట్ సీటర్ని చంపేసి నీళ్ళల్లోకి దూకేస్తుంది. అదే సమయానికి అక్కడికి వచ్చిన అప్పటి క్యాట్ ఈ క్యాట్ని గుర్తు పట్టదు. వేరే ఎవరో అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనుకుంటుంది. సీటర్ చనిపోవడంతో బాంబ్ పేలడానికి 10 సెకండ్లు మాత్రమే ఉంటాయి. ఈ విషయం తెలియగానే రెండు టీమ్స్లోని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. కానీ హీరో మరియు ఐవ్స్ లోపలే ఉండిపోతారు. వెంటనే నీల్ లోపలికి ఒక తాడు విసిరి బాంబ్ పేలుతుండగానే వారిద్దరినీ కాపాడతాడు. నీల్ని అక్కడ చూసి హీరో షాక్ అవుతాడు. అప్పుడు నీల్, మీకు నా అవసరం ఉంటుందని తెలిసే నేను మళ్ళీ ఫ్యూచర్లోకి ఇన్వర్ట్ అయ్యాను అంటాడు. కనెక్ట్ చేసిన ఆ ఆల్గరిథమ్స్ని చూస్తూ వీటిని చూశాక ప్రాణాలతో ఉండలేం అంటాడు హీరో. దాంతో ఐస్ ఆ ఆల్గరిథమ్స్ని 3 భాగాలు చేసి 3 ఒక్కో భాగం ఇచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి బ్రతుకులు వాళ్ళు బ్రతుకుదాం అని తన భాగం తీసుకొని వెళ్ళిపోతాడు. నీల్ తన భాగం హీరోకి ఇచ్చేసి ఆల్గరిథమ్ స్పాట్ దగ్గర తాళం తెరిచింది తనేనని చెప్తాడు. నీల్ కూడా ఐస్తో కలిసి వెళ్ళిపోతుంటే నీల్ బ్యాగ్కి ఆరెంజ్ కలర్ దారం కనిపిస్తుంది. హీరో ఆ దారం చూడగానే ఒపేరా హౌస్లో తనను కాపాడింది నీల్ అని తెలుసుకొని, నీల్ నిన్ను ఎవరు హైర్ చేశారు అని అడుగుతాడు. నీల్ నవ్వుతూ, ఇంకెవరు, నువ్వే. గడిచిన గతంలో కూడా నీకో భవిష్యత్తు ఉంది. కొన్ని సంవత్సరాల ముందు నాకు, కొన్ని సంవత్సరాల తర్వాత నీకు అంటాడు. అంటే హీరో నీల్కి ఎన్నో సంవత్సరాలుగా తెలుసు. హీరో నీళ్ల ఫ్రెండ్షిప్లో నీల్కి ఇది ముగింపు అయితే హీరోకి ఇదే ప్రారంభం. మళ్ళీ కలుద్దామని నీల్ ఐవ్స్తో కలిసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రియా క్యాట్ని చంపించబోతుంటే హీరో ప్రియాను చంపేస్తాడు. అలా మిషన్ పూర్తవుతుంది. క్యాట్ తన పిల్లాడిని స్కూల్ నుండి తీసుకెళ్తుండగా సినిమా ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఒక్క మాటలో ఈ సినిమా కథను చెప్పాలంటే సీటర్ అనే వ్యక్తి టైం ఇన్వర్జన్ని వాడి ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటాడు. ఇంతలో హీరో వచ్చి తన టీంతో కలిసి సీటర్ని నాశనం చేసి ప్రపంచాన్ని కాపాడతాడు. ఇదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో టైం ఇన్వర్జన్, గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్తో పాటు మరిన్ని థీరీస్ కూడా యూజ్ చేశారు. అందుకే ఈ సినిమాలో ఏది ముందు జరిగిందో ఏది తర్వాత జరిగిందో క్లియర్గా చెప్పలేం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, సినిమా మొదట్లో హీరో ఫస్ట్ టైం క్యాట్ని కలిసినప్పుడు క్యాట్ హీరోకి ఏమని చెప్తుంది, సీటర్ ఉన్న యాక్ట్ నుండి ఒక అమ్మాయి వెళ్ళడం చూశానంటుంది. కానీ సినిమా చివర్లో ఆ అమ్మాయి క్యాటేనని తెలుస్తుంది. అంటే హీరో క్యాట్ని కలవడానికి ముందే మిషన్ పూర్తయిందా అనే క్వశ్చన్ వస్తుంది.
ఇలాంటిదే మరొకటి. నీల్ క్యాట్ కొడుకేనని హీరో ఫ్యూచర్లో నీల్ని హైయర్ చేశాడని కూడా ఒక అనుమానం వస్తుంది. కానీ అది నిజమని చెప్పడానికి సినిమాలో ఎలాంటి క్లూ లేదు. సో ఈ సినిమాలో నోలన్ ఒక డైలాగ్ రాసినట్టు ఈ సినిమాని అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు, జస్ట్ అనుభూతి చెందండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కూడా నొక్కేయండి. అలాగే మన ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో కూడా ఫాలో అయిపోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.